देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। तेलंगाना की हुकुमरान जमात बीआरएस ने साबिक रुकन पार्लियामेंट पी श्रीनिवास रेड्डी और साबिक वजीर जोबली कृष्णा राव को मुखालिफ पार्टी सरगर्मियों पर मुअत्तिल कर दिया। ये मुअत्तिली चीफ मिनिस्टर तेलंगाना और बीआरएस के सदर के चंद्रशेखर राव के अहकाम पर की गई है। श्रीनिवास रेड्डी हालिया चंद महीनों से पार्टी क्यादत और आला सरकारी अहदेदारों के खिलाफ रिमार्क्स कर रहे थे। जय कृष्णा राव ने भी पार्टी के खिलाफ रिमार्क्स किए थे। कृष्णा राव ने कांग्रेस से इस्तीफा देकर साल 2011 में उस वक्त की टीआरएस जो मौजूदा तौर पर बीआरएस बन गई है शमूलियत अख्तियार की थी। वो 2014 में टीआरएस के टिकट पर मुंतखब हुए थे। श्रीनिवास रेड्डी जो साल 2014 में वाईएसआर कांग्रेस के टिकट पर लोकसभा के लिए मुंतखब हुए थे, बाद अजां टीआरएस में शमूलियत अख्तियार की थी। जबकि पार्टी की इस कार्रवाई पर साबिक वजीर जोबली कृष्णा राव ने कहा कि वो बीआरएस पार्टी से बाहर आने पर खुश हैं। उन्होंने पार्टी से मौतली के तनाजुर में मीडिया से गुफ्तगु की। आइए देखते हैं जोबली कृष्णा राव की ये गुफ्तगु। చాలా సంతోషం, ఎందుకంటే పల్లెరందు పంచి పెట్టుకున్నట్టుగా చాలా సంతోషం ఉంది. వీళ్ళే సమానం చెప్పారు. గడచిన 2-3 సంవత్సరాల నుంచి సత్యత్వం చేస్తే పుస్తకం ఇవ్వంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలేదు 3 సంవత్సరాలు. పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళేమి పుస్తకాలు ఇవ్వమని మా ప్రశ్న ఇవ్వలేదు. సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నాడు అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అనుకున్నాడు. నేనంటలేదు వాళ్ళే సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ వంది మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్తో పాటుగా మీరు మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా? నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడాను కానీ నేను మాట్లాడిన మాటలు సత్యదూరం కానీ అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మాట్లాడి సస్పెండ్ చేస్తూ ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. సస్పెండ్ చేయకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సమాజం కావచ్చు, మొత్తం సమాజానికి వాస్తవాలు తెలిస్తే మీ బండారం బయటపడుతుంది. సస్పెండ్ చేస్తే మా పార్టీ లేడు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా సరిపడక వేరే పార్టీలో ఉన్నాడు, ఆయన వేరే బయట ఉన్నాడు కాబట్టి ఏది మాట్లాడినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి వస్తున్నటువంటి కారణం కోసమే ఇవాళ మీరు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు. మరి ఈనాడు నేను మాట్లాడిన ప్రశ్నలు ఏంది? ప్రధానంగా ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త, ట్రస్టీ. దేనికి ధర్మకర్త? ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త, యావత్ ప్రజానికానికి.